నూతనంగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కళాశాల స్థల పరిశీలన కోసం విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని మంత్రులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఏరియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వైద్యాధికారులు కొత్తగా నిర్మించబోయే మెడికల్ కళాశాలలో వైద్య సేవలు ప్రారంభించిన తర్వాత అనకాపల్లి ఏరియా ఆసుపత్రిని 350 పడకల ప్రసూతి ఆసుపత్రిగా మార్చి ఇతర వైద్య సేవలు అన్ని విశాఖ కేజీహెచ్ తరహాలో మెడికల్ కళాశాలలో నిర్వహిస్తామని మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయటం, కేవలం మెడికల్ కాలేజీలు మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మరింత విస్తృతమైనటువంటి కార్పొరేట్ సేవ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం సేవలు చేశాం. అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అక్కడ కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒకవైపున పాడేరులో మేము నిర్మాణం చేయబోయే ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతానికి ఒక పక్కన సేవలు అందించగలిగితే ఇక్కడ ప్లెయిన్ ఏరియాకు సంబంధించి కూడా ఈ కొంత ఈ ఏరియాకు సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతం కొంచెం దగ్గరలో ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తయ్యి ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ రూపుదిద్దుకుంటే దీని ద్వారా కూడా ఇంకా